హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాంధీ. ఈరోజు మీకు ఇలాంటి కథ చెప్పబోతున్నాను. ఈ కథతో చాలామంది జీవితాలు మారినాయి, ఇంకా చాలామంది మాట తీరు మారిపోయింది. సో ఇలాంటి సూపర్ కథ మీకు చెప్తున్నాను, వినండి. ఈ కథ మొదలైంది ఒక హాస్పిటల్లో. ఒక హాస్పిటల్ రూమ్లో ఇద్దరు పేషెంట్లు ఉన్నారు. ఇద్దరికి ఏమాత్రం సంబంధం లేదు, వారి స్నేహం ఇక్కడి నుంచే మొదలైంది. ఇందులో ఒక పేషెంట్ తిరగ్గళ్ళు, ఇంకో పేషెంట్ పెరాసిస్ పేషెంట్. ఆ పేషెంట్కి మెడ కింద నుంచి ఏ భాగం కూడా పనిచేయదు, కనీసం తన వేలు కదపాలన్నా కూడా ఇంకోళ్ళ సహాయం కావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పేషెంట్ ఉన్నాడు. ప్రతిసారి అరవటం, చికాకు చేయటం, కనపడిన ప్రతి ఒక్కరిని బతిమలాడటం. దేనికి బతకాలని కాదు, నన్ను చంపేయండి అని. వచ్చే వార్డ్ బాయ్ దగ్గర నుంచి, సిస్టర్ దగ్గర నుంచి, డాక్టర్ దగ్గర నుంచి ఎవ్వరు కనపడినా కూడా దండం పెట్టి అడిగేవాడు, నన్ను చంపేయండి, ఇలాంటి బతుకు నేను బతకలేను అని. ఇదంతా కూడా ఆ పక్కనున్న పేషెంట్ చూస్తూ ఉండేవాడు. తిరగ్గళ్ళు చూసారా, ఆ పేషెంట్ చూస్తూ ఉండేవాడు. మరి అతనికి ఏమనిపించిందో తెలియదు. ఒకరోజు పొద్దున్నే లేచాడు, ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. హాస్పిటల్లో కిటికీ దగ్గర నుంచుని ఆ బయట ఏమేమి జరుగుతుందో మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. బయట పక్షులు తిరుగుతూ ఉన్నాయి, ఆకాశం అంతా నీలంగా ఉంది, తెల్లటి మేఘాలు వెళ్తూ ఉన్నాయి, బయట బీచ్ ఉంది, ఆ బీచ్లో చిన్నపిల్లలు ఇసుకలో ఇల్లు కట్టుకుని ఆడుకుంటున్నారు, చాలామంది జనాలు వస్తున్నారు, ఫ్యామిలీస్తో పాటు వస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, అక్కడ టీ స్టాల్ ఉంది, టీ తాగుతున్నారు. సన్సెట్ టైంలో చూడడం మిస్ కాకూడదు. వాటర్ మొత్తం కూడా బంగారం కలర్లో వెళ్తూ ఉంది, అక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, చాలామంది జంటలు లవర్స్ వస్తున్నారు, కూర్చుని తింటున్నారు, ఫ్యామిలీస్తో పిల్లలతో జనాలందరూ వస్తున్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు, చాలామంది జాగింగ్ చేస్తున్నారు, కొంతమంది షటిల్ ఆడుకుంటున్నారు, బీచ్ అంతా గొడవ గొడవ కింద ఉంది. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ రోజు 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 జరిగేవన్నీ చెప్తూ ఉండేవాడు. అవన్నీ స్టార్టింగ్లో మొదట్లో అతను చికాకు వచ్చేది ఆ పెరాసిస్ పేషెంట్కి, నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని. అయినా కూడా విసుగు లేకుండా ఆ పక్కనున్న పేషెంట్ అన్నీ చెప్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ పెరాసిస్ పేషెంట్కి, ఇతను ఇంకా లేవలేదా, ఇతను నాకు ఇవన్నీ ఎప్పుడు చెప్తాడు, అరే రాత్రి అయిపోయింది, త్వరగా మార్నింగ్ అయిపోతే బాగుండు, ఇవన్నీ నా ఫ్రెండ్ లేచి అవన్నీ చూసి చెప్తూ ఉంటాడు నాకు, ఈ ఆలోచనలో పడ్డాడు. ప్రతిరోజు ఇదే పని, మార్నింగ్ అవ్వటం, ఆయన ఆ కిటికీ దగ్గర నుంచోవటం, ఈ పెరాసిస్ పేషెంట్కి అన్నీ చెప్పుకుంటూ రావటం, ఇద్దరు కలిసి నవ్వుకోవటం, ఇలా కొంతకాలం సాగింది. ఒకరోజు కూడా రోజులాగే ఇలాగే అన్నీ చెప్పుకున్నారు, నవ్వుకున్నారు, కాసేపు మాట్లాడుకున్నారు, బాధలన్నీ మర్చిపోయారు, పడుకున్నారు. తెల్లారి లేసేసరికి పెరాసిస్ పేషెంట్ పక్క బెడ్లో ఉన్న పేషెంట్ లేడు. సిస్టర్ని పిలిచాడు, గట్టిగా అరిచాడు, ఈ పేషెంట్ ఏమైపోయాడు అని. నా ఫ్రెండ్ ఏమైపోయాడు, డిశ్చార్జ్ అయిపోయాడా, నాకు ఒక మాట కూడా చెప్పలేదు అని దీనంగా అడిగాడు. అడిగితే మీకు తెలియదా అంది ఆ నర్స్. నాకేం తెలియదే అన్నాడు. ఓకే, అయితే మీకు చెప్పలేదు, ఆయన ఆయనకి ఎంతో కాలంగా హెల్త్ ఇష్యూ ఉంది, ఆయనకి తెలుసు ఆయన ఎక్కువ కాలం బతకలేడు అని. అయినా కూడా అదే రకంగా హాస్పిటల్లో ఉన్నాడు, కానీ రాత్రి ఆయన చనిపోయారు అని చెప్పింది. ఈ పెరాసిస్ పేషెంట్కి అన్ని రోజులు బట్టి తెలియకుండానే తన జీవితం మీద తను ఎన్నో ఆశలు కళ్ళు పెంచుకుంటూ పోయాడు. ఇదంతా ఎవరి వల్ల? ఆ పక్కన ఉన్న పేషెంట్ వల్ల. కానీ ఈరోజు సడన్గా ఆ పేషెంటే లేడు, ఉన్న ఆశలన్నీ ఆవిరైపోయినాయి. ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితి, ఎవరితో బాధ చెప్పుకోవాలో తెలియదు. అలా కొన్ని రోజులు నడిచిపోయింది, మళ్ళీ ఒంటరితనంలోకి వెళ్ళిపోయాడు. ఇక రోజు అలవాటైంది కదా, బయట ఏమేమి జరుగుతుందో వినాలి, చూడాలి, ఇవన్నీ అలవాటైపోయినాయి కదా. సో ఒకరోజు ధైర్యం చేసి మంచం మించి కిందకు దూకేశాడు, హాస్పిటల్ బెడ్ మీద నుంచి కిందకు దూకేశాడు. దూకిన తర్వాత నెమ్మదిగా పాక్కుంటూ పాక్కుంటూ ఓపిక చేసుకున్నాడు, బలమంతా కూడగట్టుకున్నాడు. నెమ్మదిగా పాక్కుంటూ పాక్కుంటూ కిటికీ దాకా వెళ్ళాడు. ఆ కిటికీని పట్టుకుని కాళ్ళల్లో చేతుల్లో బలం తెచ్చుకుని పైకి లేచి చూశాడు. పైకి లేచి చూసరికి షాక్, అక్కడ ఈయన అనుకుంటున్నట్టు ఏవైతే తన ఫ్రెండ్ అంతా చెప్పాడో అక్కడ అదేం కనపడతలేదు, ఒక నల్లటి గోడ మాత్రం ఉంది ఆ కిటికీ బయట. గట్టిగా అరిచాడు నర్సుని. నర్సు వచ్చింది, ఏమైంది అని అడిగింది. లేదు, ఇక్కడ గోడ ఎప్పుడు కట్టారు అని అడిగాడు. గోడ కట్టడం ఏంటి, అది ఎప్పటి నుంచో ఉంది కదా. లేదు లేదు, నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి నాకు అన్నీ చెప్తూ ఉండేవాడు, బయట బీచ్ ఉంది, పిల్లలందరూ వచ్చారు, ఆడుకుంటున్నారు, పక్షులు తిరుగుతున్నాయి, ఇవన్నీ చెప్తూ ఉండేవాడు, కళ్ళ కట్టినట్టు చెప్పేవాడు. గోడ ఎందుకు ఉంది అంటే, ఆ నర్స్ అంది, సార్ నేను ఇక్కడ 5 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాను, 5 ఏళ్లలో ఇక్కడ గోడ తప్ప ఇంకేమీ లేదు. అప్పుడు ఆ పెరాసిస్ పేషెంట్కి అర్థమైంది, ఇన్నాళ్ల బట్టి తన ఫ్రెండ్ ఏవైతే తనకు విషయాలు చెప్పాడో ఇదంతా కూడా అబద్ధం, అందులో ఏ మాత్రం నిజం లేదు అని అర్థమైంది. నచ్చినట్టుగా, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇక్కడ ఇవన్నీ ఉండేవి, ఈ గోడ కడ్డం వల్ల కనపడతలేదు అని. అలాగైతే నా ఫ్రెండ్ నాకెందుకు అబద్ధం చెప్తాడు అని అడిగాడు. ఆ నర్స్ చెప్పింది,
చూడండి, మీ ఫ్రెండ్ ఎందుకు మీకు అబద్ధం చెప్పాడో నాకైతే తెలియదు, మీ ఫ్రెండ్ మీకు ఏం చెప్పాడో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు మీరు ఇక్కడ దాకా రాగలిగారు అంటే, మీ కాళ్ళ మీద మళ్ళీ మీరు ఇంతకుముందు నిలబడగలిగారు అంటే, ఇదంతా కూడా మీ ఫ్రెండ్ చెప్పిన మాటల వల్లే. ఇక్కడితో కథ అయిపోయింది, కానీ ఇక్కడ అసలు కథలు మొదలైంది. ఇది ఒక్కసారి మీ జీవితానికి ఆఫ్ చేసి చూసుకోండి, మీ మాటలో ఎంత బలం ఉందో మీకే అర్థమవుతుంది. మనం కొంతమందికి కొన్ని మాటలు అనడం వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, పని చేయగలిగిన వాళ్ళు కూడా చేయలేకుండా ఆగిపోతారు. అదే ఏమీ చేత కాదనుకున్న పర్సన్కి మీ మాట ఒక బలం అవుతుంది. ఎంత బలం అవుతుందంటే అతను ఏదన్నా సాధించేయగలడు. మీరిచ్చే బూస్టింగ్ ఎలా ఉంటుందంటే, మీరిచ్చే మాటలతో ఇచ్చే బూస్టింగ్ ఎలా ఉంటుందంటే, కొంతమందిని పైకి లేపుతుంది. అవే మాటలు డిమోటివేటివ్గా మాట్లాడినట్లయితే అదే మనిషిని పాతాళానికి కూడా పంపించేస్తుంది. అంత బలం ఉంది మీ మాటలో. దేవుడు మనకిచ్చిన పవర్ఫుల్ వరం ఏదైనా ఉంది అంటే అది మీ మాట. అలాగే దేవుడు మీకు ఇచ్చిన శాపం ఏదైనా ఉంది అంటే అది కూడా మీ మాటే. సో ఈ కథ అంతా విన్న తర్వాత ఇప్పుడు మీరే చెప్పండి, మీ మాటకున్న బలంతో ఇప్పుడే జరిగింది వదిలేసేయండి, ఇక ముందు దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారా మీ మాటని, లేదా మిస్యూజ్ చేసుకుంటారా, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను మీ గాంధీ.